హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గారి అమ్మాయిలు ఛానల్. ఈరోజు మనం కమ్మటి ఆనపకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. మరి ఈ ఆనపకాయ పులుసుకు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా ఆనపకాయ పులుసుకి కావలసిన పదార్థాలు, ఒక బౌల్లో తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు తీసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, నానబెట్టిన చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి. ఆనపకాయ పులుసుకు కావలసిన పదార్థాలు చూసేసాము కదా, మరి తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 5 లేక 6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి, 3 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు నూనెలో బాగా మగ్గిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఆనపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఆనపకాయ ముక్కలను నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఈలోపు ఉసిరికాయ సైజంత చింతపండును తీసుకొని 10 నిమిషాల సేపు నీటిలో నానబెట్టుకొని చింతపండు నుంచి రసాన్ని ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మగ్గిన ఆనపకాయ ముక్కలను మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసానికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఇలాగా మెత్తగా ఆనపకాయ ముక్కలు ఉడికిపోతుంది. తర్వాత 1 చిన్న బెల్లం ముక్కను ఇందులో వేసుకోవాలి. బెల్లం ముక్కను వేసుకోవడం వల్ల పులుసు కూరల్లో టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అందుకోసం 1 చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం ముక్కను వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల సేపు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. తర్వాత 1 చిటికెడు మెంతులు, 1 స్పూన్ తాలింపు గింజలు, 3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పులుసు కూరలు చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. కాబట్టి ఇంగువను కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు రెడీ అయిన తర్వాత ఆనపకాయ పులుసులో ఈ తాలింపు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీ ఆనపకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఫాలో అవుతారు కదూ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.